మడమల నొప్పికి శాశ్వత పరిష్కారం ఇదే. హీల్ పెయిన్ కి పెయిన్ కిల్లర్స్ వాడితే ఈ ముప్పు తప్పదు. కేవలం 5 మార్గాలతో మడమల నొప్పులు జన్మలో రావు. నమస్కారం. కాళ్ల మడమల్లో కత్తితో ఎవరో పొడిచినట్టు అనిపిస్తోందా? నిద్ర లేవగానే నడుద్దామని బెడ్ మీద నుంచి కాలు కింద పెడితే విపరీతమైన నొప్పిగా ఉంటుందా? కాసేపు అటు ఇటు నడిస్తే మళ్ళీ మామూలుగా అవుతుంది, కానీ అలాగే పనిలో పడిపోయి కాసేపు కూర్చొని పైకి లేస్తే మళ్ళీ అలాగే సూదలతో పొడిచినట్టుగా అనిపిస్తోందా? దీనివల్ల మామూలుగా నడవడం కూడా కష్టం అవుతోందా? అయితే మీరు క్యాల్కేనియల్ స్పర్, అంటే మడమ నొప్పులతో బాధపడుతున్నారని అర్థం. క్యాల్కేనియల్ స్పర్ అంటే మడమల్లో ఉన్న ఎముక చుట్టూ అస్థి పెరగడం. మడమ నొప్పికి కారణమయ్యే సాధారణమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే ఏ పని చేయనివ్వకుండా మరింత తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అలాగే తాత్కాలికంగా నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతటితో ఆగిపోకుండా నడుము వెన్ను మీద కూడా ప్రతికూల ప్రభావం కలుగుతుంది. ఫలితంగా నడుము మరియు వెన్ను నొప్పులు కూడా వస్తాయి. అప్పుడు మీ పరిస్థితి ఇంకా దిగజారుతుంది. అందువల్ల మీరు దీన్ని వెంటనే తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యను చికిత్స చేయడానికి ఇతర వైద్య విధానాల్లో మొదటి దశలో కొంచెం ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ తర్వాత స్టిరాయిడ్స్ ఇస్తారు. 2-3 నెలల పాటు నొప్పి రాకుండా ఉంటుంది, అంతే. తర్వాత యథావిధిగా ఉంటుంది మీ పరిస్థితి. పెయిన్ కిల్లర్స్ ని దీర్ఘకాలికంగా వాడటం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, వికారం, రక్తస్రావం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక స్టీరాయిడ్స్ వల్ల అయితే ఏకంగా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం, హై బీపీ రావడం, బరువు పెరగడం మరియు మీ రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకవేళ ఈ 2 ట్రై చేసి తగ్గకపోతే ఇక సర్జరీయే దిక్కు. కానీ ఆయుర్వేదం అలా కాదు, దీనికి శాశ్వత ఉపశమనాన్ని అందిస్తుంది. సర్జరీ లేకుండా నయం చేస్తుంది, పైగా ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కలగవు. ఒకవేళ మీరు మడమ నొప్పులకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం వెతుకుతుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. వీటిని ప్రయత్నించిన తర్వాత ఫలితం మీరే చూస్తారు. ఇంతకుముందు మీ మడమల్లో నొప్పి ఉందనే విషయాన్ని మర్చిపోయి సంతోషంగా మీ పనులు చేసుకుంటున్నామని మీరే కామెంట్ చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలు ఉంటాయి. ఆయుర్వేదంలో క్యాల్కేనియల్ స్పర్ అంటే వాత కంటకం అని పిలువబడుతుంది. కంటకం అంటే ముళ్ళు. ఇది పాదాల మడమల వద్ద పొడిచినట్లుగా అయ్యే నొప్పిని కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వాత కంటకం మన శరీరంలో ఉండే కఫ మరియు వాత దోషం యొక్క అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది. ఈ దోషాలను సమతుల్యం చేసి మడమల నొప్పులను దూరం చేయడానికి ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. మడమ నొప్పులను శాశ్వతంగా తగ్గించడానికి ఉపయోగపడే మొట్టమొదటి అద్భుతమైన చికిత్స అభ్యంగం. ఈ చికిత్సలో సహజంగా ఔషధ మూలికల నుంచి తయారు చేసిన తైలంతో మర్దన చేస్తారు. అభ్యంగం ప్రధానంగా లింఫాటిక్ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. శరీరంలోని విష పదార్థాల వల్ల దోషాలలోని అసమతుల్యత కలుగుతుంది. ముఖ్యంగా మడమల నొప్పికి మన శరీరంలోని కఫం మరియు వాత దోషాల అసమతుల్యత కారణమవుతుంది. కానీ ఈ అభ్యంగం వల్ల ఆ దోషంలో సమతుల్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎముక మరియు ఎముక యొక్క మజ్జ పనితీరును మెరుగుపరిచి మడమ భాగంలో ఎముక పెరగకుండా నివారిస్తుంది. అభ్యంగంలోని పిండ తైలంతో చేసే మర్దన మీ మడమ నొప్పులకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మడమ నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడే 2వ ఆయుర్వేద చికిత్స స్వేదనం. దీనివల్ల మీ మడమల్లో నొప్పిపోయి హాయిగా అనిపిస్తుంది. స్వేదనం అంటే స్టీమ్ థెరపీ. ఇది మడమల నొప్పికి కారణమయ్యే అరికాళ్ళ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఈ చికిత్సలు అందించే వేడి ఆవిరి కాళ్ళ యొక్క మజిల్స్ మరియు టెండాన్స్ ను విశ్రాంతపరుస్తుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ కి కారణమయ్యే విష పదార్థాలను డిటాక్స్ చేస్తుంది. ఈ చికిత్స తర్వాత మీ మడమల్లో ఒక రకమైన విశ్రాంత భావాన్ని పొందుతారు. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు మీ అరికాళ్ళు స్టిఫ్ గా ఉంటాయి, ఎటూ కదపలేని స్థితిలో ఉంటుంది. స్వేదన తర్వాత మడమల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఫలితంగా పాదాల కణజాలంలో స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఈ విధంగా స్వేదన సంపూర్ణ విధానాన్ని అందిస్తూ సహజంగానే మడమల్లో నొప్పులను దూరం చేస్తుంది. మడమల నొప్పిని దూరం చేసే 3వ ఆయుర్వేద చికిత్స విరేచనం. ఈ చికిత్స వల్ల మీ మడమల్లో ఉన్న మంట ఇట్టే తగ్గిపోతుంది. విరేచనం అనేది ఆయుర్వేదంలో చేసే
డిటాక్స్ చికిత్స. ఇది శరీర దోషంలో ఏర్పడే అసమతుల్యతను సరిచేసి క్యాల్కేనియం స్పరను తగ్గిస్తుంది. ముఖ్యంగా మంట మరియు నొప్పికి కారణమయ్యే అధిక పిత్త దోషాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇది శరీరం యొక్క దోషాన్ని తిరిగి సమతుల్యంలోకి తీసుకువస్తుంది. తద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చికిత్స తీసుకున్న తర్వాత ఇంతకు ముందు పాదాల నొప్పులతో బాధపడింది నేనేనా అనే విధానంగా కోలుకుంటారు మీరు. ఇలాంటి చికిత్సలు ఎక్కడ తీసుకోవాలనే కదా మీ ప్రశ్న. అయితే వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను. ఎందుకంటే మడమల నొప్పులను దూరం చేసే మెరుగైన చికిత్సలు ఇంకా ఉన్నాయి, వాటిని ముందు పూర్తి చేద్దాం. మడమల నొప్పులతో బాధపడే వారి మడమ ఎముకల్లో పెరుగుదల మొదలవుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. దీనివల్ల మడమల్లో ఒకటే నొప్పి, అడుగు తీసి అడుగు వేద్దామన్నా విపరీతమైన నొప్పిగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి లక్షణాలు ప్లాంటార్ ఫేసైటిస్ లో కూడా కనబడుతుంటాయి. ఈ నొప్పి నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందడానికి ఉపయోగపడే ఆయుర్వేదంలోని 4వ చికిత్స వస్తి. ఈ చికిత్సలో ఔషధ నూనెను రెక్టం ద్వారా పెద్ద పేగులోకి పంపించి చికిత్స చేస్తారు. ఇది అరికాళ్ళలోని మంటను మరియు నొప్పిని మటుమాయం చేస్తుంది. అంతేకాకుండా ఇది అరికాలి ఫ్యాసైటిస్ వంటి మస్క్యులో స్కెలిటల్ సమస్యలతో కారణమయ్యే వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది మరియు ఎముకల్లో ఉండే కణజాలాన్ని మెరుగుపరిచి విశ్రాంతిని ప్రోత్సహించడం ద్వారా పాదాల్లోని ఒత్తిడిని తగ్గిస్తుంది. మడమల నొప్పికి ఉత్తమమైన ఫలితాన్ని అందించే 5వ చికిత్స లేపం. లేపం అనేది ఔషధ గుణాలు కలిగిన మూలికలతో చేసిన మిశ్రమం. ఈ మిశ్రమంలో వచ్చ, బార్లీ మరియు ఉసిరికాయ వంటి వివిధమైన మూలికలను ఉపయోగిస్తారు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఉసిరికాయ వంటి మూలికలు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఒకవేళ ఉసిరికాయ మనకు చేసే మేలు గురించి మీకు తెలియకపోతే ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేప చికిత్సల్లో ఔషధ మూలికల మిశ్రమాన్ని అరికాళ్లపై అప్లై చేస్తారు. ఇది అరికాళ్లలో ఉండే మంట మరియు వాపును తగ్గిస్తుంది. ముఖ్యంగా క్యాల్కేనియల్ స్పర్ మరియు ప్లాంటార్ ఫ్యాసైటిస్ వంటి పరిస్థితుల వల్ల కలిగే మడమ నొప్పికి చికిత్స చేయడంలో హింగ్వాది లేపం ఉపయోగపడుతుంది. ఇక 6వ చికిత్స వాతహర ఔషధ చికిత్స. అంటే వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసే ఔషధ మూలికలను వినియోగించడం అన్నమాట. మడమల నొప్పి నుంచి సంపూర్ణమైన విముక్తి కోసం అశ్వగంధ, గుగ్గులు, సెల్లకి మరియు అస్థి సంధానకం వంటి మూలికలు కీలక పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే గుగ్గుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇది మడమ నొప్పులను తగ్గిస్తుంది. 2వ మూలిక అశ్వగంధ. క్యాల్కేనియల్ స్పర్తో బాధపడేవారు మడమల్లో విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ నొప్పి నుంచి అశ్వగంధ నివారణ అందిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేయడానికి వినియోగించబడే మరో 2 మూలికలు సెల్లకి లేదా బోస్వాలియా సెరేట మరియు అస్థి సంధానకం. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. క్యాల్కేనియల్ స్పర్కు కారణమయ్యే ఎంజైమ్లను అడ్డుకుంటాయి. అస్థి సంధానకంతో తయారు చేసిన మిశ్రమం ఎముకలను బలపరుస్తుంది మరియు ఎముక కణజాలాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. ఇటువంటి అద్భుతమైన చికిత్సలతో మడమ నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం పొందవచ్చు. కాకపోతే ఇలాంటి లక్షణాలు ప్లాంటార్ ఫ్యాసైటిస్లో కూడా ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల మీరు బాధపడేది క్యాల్కేనియల్ స్పర్రా లేదా ప్లాంటార్ ఫ్యాసైటిసా అనేది ముందు ఆయుర్వేద వైద్యుడి దగ్గరకు వెళ్ళి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ చికిత్సలు వ్యక్తి యొక్క శరీర దోషంపై మరియు నొప్పి యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. శరీర దోషాన్ని, నొప్పి తీవ్రతను మరియు ఎటువంటి చికిత్స మీ శరీరానికి అవసరమో నిర్ధారించడానికి ఉత్తమమైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి. ఒకవేళ ఇటువంటి చికిత్సను తీసుకోవడానికి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ గురించి వెతుకుతున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి మీ మడమల నొప్పుల్ని శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఈ చికిత్సలను తీసుకున్న తర్వాత మీరు పొందిన అద్భుతమైన ఫలితాలను క్రింద కామెంట్ చేయడం మర్చిపోకండి.